ప్రజా ఉద్యమాలను పేర్చిన దృఢస్వరం, పాటలతో పోరాటాలకు ఊపిరి లూదిన వ్యక్తి ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని చెర్ల పెద్దారెడ్డి కాలనీ వాసులు ఘనంగా అశ్రు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోచెర్ల పెద్దారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాకవిగా గద్దర్ విప్లవ గీతాలతో ప్రజలను చైతన్యవంతులు చేశాడని, ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ విప్లవకారులు కేశప్ప, రామ్మోహన్, రంగనాయకులు, వెంకట్రాముడు, సన్నాయప్ప, రామాంజనేయులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అంత చేతులు ఎత్తండి సార్. ఇట్లా జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్, జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్. ప్రజా గాయకుడు గద్దర్కి మా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాం. గద్దర్ అంటే ప్రజా యుద్ధ నౌక, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల పేదల కోసం తన జీవితం అంతా కూడా పాటల ద్వారా, సాహిత్యం ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల యొక్క హక్కులను కాపాడేదానికి ఎంతో తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి గద్దరికి మా వినమ్రమైనటువంటి అశ్రు నివాళులు అర్పిస్తున్నాం. ఆయన పాట, ఆయన మాట, ఆయన ఆట, ఇవన్నీ కూడా సమాజాన్ని నిద్రలేపినటువంటి విషయాలు. ఆయన పాట పాడినప్పుడు, ఆయన గజ్జగట్టి ఆడినప్పుడు ఈ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా స్పందించి విప్లవ మార్గంలోకి నడిపించినటువంటి ఒక సమున్నతమైనటువంటి మహానాయకుడు, ప్రజా గాయకుడు గద్దరన్న. ఆయన పాటల ద్వారానే మేము కూడా ఒకప్పుడు చైతన్య స్ఫూర్తితో సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపనతో పోయిన వాళ్ళం. అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది మనకు చాలా లోటు అనిపించిన, ఆయన యొక్క మాట కానీ పాట అన్నీ కూడా శాశ్వతంగా ప్రజల్లో ఉంటాయని, ఆయన చిరకాలం ప్రజల్లో జీవిస్తారని, ఆయన పోరాట స్ఫూర్తి రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని, ఆయన జీవితాన్ని ఈనాటి యువకులందరూ కూడా తప్పకుండా అధ్యయనం చేయాలని, ప్రజా నాయకుడు, ప్రజా గాయకుడు అంటే ఏ విధంగా ఉండాలో ఆయన్ను చూసి, ఆయన్ను విని, ఆయన నుంచి తెలుసుకొని ఈ సమాజంలో యువకులు చోదక శక్తులు, అభ్యుదయ భావాలు కలిగిన వారు, విద్యార్థులు, యువకులు వీరందరూ కూడా తెలుసుకోవాలని, సమాజాన్ని మార్చే దిశగా ఆయన యొక్క ఆలోచనలు అర్థం చేసుకోవాలని ఆయన్ని మన చిరకాల